ఆర్ఎఫ్సిఎల్ సమీపంలోని శాంతినగర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించుకున్న గణపతి మండపాన్ని కార్పొరేషన్ శాఖ అధికారులు నీలమట్టం చేయడం వివాదాస్పదంగా మారింది. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మండపాన్ని కూల్చివేయడంపై స్థానికులు బగ్గుమన్నారు. शांतिनगर स्थानिक निर्मितुकुन्न विनायक मंडपान्नि मंगलवारं तेल्लवारुझामुन मुनिसिपल कॉर्पोरेशन शाख टाउन प्लानिंग अधिकारुलु जेसीबी चेत कूल्चिवेयिंचारु. ई चर्यपै बग्गुमन्न स्थानिकुलु अधिकारुल वैखरिकि निरसनगा आंदोलन कार्यक्रमान्नि चेपट्टारु. कूल्चिवेसिन गणपति मंडपं मुंदर रहदारिपै रास्तारोको चेपट्टारु. बस्तीलो करवैन कनीस वसतुलनु समकूर्चडंलो निर्लक्ष्यंगा व्यवहरिस्तुन्न कॉर्पोरेशन शाख एवरिकि एलांटि इब्बंदुलु एदुरवकुंडा तामु निर्मिंचुकुन्न विनायक मंडपान्नि नीलमट्टं चेयडं अमानुषमनि स्थानिकुलु मंडिपड्डारु. అందరికి నమస్కారం. ఇక్కడ శాంతినగర్ వాసులము 9 సంవత్సరాల నుంచి గణపతిని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. అందరి కాలనీ వాసుల సహకారంతోటి ఇక్కడ గణేష్ మండపం అనేది కట్టుకోవడం జరిగింది. ఇది ఎవరికి గాని అడ్డం గాని రోడ్డు గాని ఏది గాని అడ్డం కాలేదు. ఇది దీన్ని పొద్దున 5 గంటలకు వచ్చి కొలగొట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న శాంతినగర్ ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ కానీ ఏది చేయకుండా చేసే పనులు చేయకుండా చేయాలని చేయరాని పనులన్నీ చేసి జనాలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ వేల మంది భక్తులు ఇక్కడ గణేష్ మండపాన్ని చందాలు వేసుకొని కట్టుకోవడం జరిగింది. దాన్ని ఒక ఉట ఉటిన వచ్చి కూలగొట్టడం అనేది జరిగింది. వీళ్ళు చేసే పనులనే చేయకుండా చేయరాని పనులు అనేటివి అన్ని చేయడం జరుగుతుంది. అక్కడ డ్రైన్లు చూస్తేనే అయితే శాంతినగర్లో ఒక డ్రైన్లు కట్టలేదు, ఒక స్ట్రీట్ లైట్ కాదు, ఏది కానీ వాటర్ కానీ పోవు కానీ ఆ పనులు చేయకుండా చేయరాని పనులు అనేది జనాలకు ఇబ్బంది కలిగించే పనులు అనేవి చేయడం జరుగుతుంది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది అందరూ మానుకోవాలనేది చెప్తున్నాం. ఏదన్నా చేసేది ఉంటే అభివృద్ధి పనులు చేయాలి, కానీ ఇటువంటి పనులు అనేవి మానుకోవాలనేది ఇక్కడ శాంతినగర్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. నమస్కారం. ఈరోజు స్థానిక 39వ డివిజన్లో ఏదైతే వినాయక మండపం ఏర్పరచుకుని గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇక్కడ వినాయకుడిని పెట్టుకుంటున్నాం. ఈ కాలనీ వాసులు అందరి సహకారంతో వినాయక మండపం కట్టుకున్నాం. రోడ్డుకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేనటువంటి వినాయక మండపాన్ని ఈరోజు మున్సిపల్ అధికారులు దీన్ని డిపిఓ వాళ్ళు కూలగొట్టారని చెప్పి చెప్తున్నారు, కనబడుతుంది వెనకాల చూస్తే. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎలాంటి మాకు ఇంటిమేషన్ లేదు, ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. కాలనీ వాసులు అందరి సహకారంతో ఏర్పరచుకున్నటువంటి ఈ మండపాన్ని కూలగొట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా పర్మిషన్లు లేనటువంటి చాలా ఇళ్ళు రోడ్ల మీద కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈ అధికారులకు అవి కనబడతలేవా? ఇలా కావాల్సుకొని ఇలా కూలగొట్టి ఇలా దీన్ని ఏదో రకమైన కూలగొట్టాలనే ఇంటెన్షన్తో కూలగొట్టినట్టు కనబడుతుంది. ఇది అందరికి ఉపయోగపడేటువంటి షెడ్ ఇక్కడ దేవుణ్ణి పెట్టుకున్నాం, బతుకమ్మలు ఆడుకుంటున్నాం, చాలా చక్కగా ప్రోగ్రాం చేసుకుని అందరూ ఐక్యంగా ఉండేటువంటి ఒక వేదికను ఇవాళ మున్సిపల్ అధికారులు కూలగొట్టారు. ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళా తిరిగి దాన్ని అదే ప్లేస్లో మేము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆఫీసర్లు సహకరించాలి. ఇలాంటి చర్యలు మునుముందు చేయొద్దు. మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్లో ఉన్నారు, పబ్లిక్ సర్వీస్ చేయడం కోసం మీరు ఆఫీసర్ల కింద వచ్చారు, పబ్లిక్ నష్టం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు మానుకోవాలి, వాస్తవాలను గమనించాలి. పర్మిషన్ లేని ఇండ్లు చాలా ఉన్నాయి, రోడ్ల మీద కట్టినటువంటి ఇండ్లు, రోడ్లకు ఇబ్బంది కలిగే ఇండ్లు, ఇలా స్థానిక 39వ డివిజన్ చౌరస్తాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెట్టి వినాయక మండపాన్ని కట్టిరంటే కూలగొట్టిరంటేనే మీ దుశ్చర్య ఏందనేది అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో సొసైటీ నాయకులు సంతోష్, హరీష్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, రమేష్, రాజయ్య, సినిమా రాజయ్య, రాజనరసింగ్, సత్యనారాయణ రెడ్డి, రాజయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.